Vivon. 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 Adireti ledu, pedireti ledu. Udiamania, pedi ledu. Adireti ledu, pedireti ledu. Udiamania, pedi ledu. Adireti ledu, pedireti ledu. Udiamania, pedi ledu. Nizam college gaddara. Udiamala gaddara. Nizam college gaddara. Udiamala gaddara. Vivon. అందరికీ నమస్కారం. నిజాం కళాశాల బాలికలను మేము గత 5 రోజులుగా మా హాస్టల్ సమస్య గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంతవరకు మా పోరాటం మీద స్పందించిన గవర్నమెంట్ ప్రభుత్వం లేదు, మా సార్లు కూడా లేదు, కనీసం మా ప్రిన్సిపల్ కూడా ఇంతవరకు మాతో మాట్లాడింది లేదు. ఇంతమంది ఆడబిడ్డల ఆవేదన మీకు అర్థం కావట్లేదా? ఇంకెక్కడ ఎక్కడ ధర్మం చేస్తారు? ఈ ఆడబిడ్డలకే జరగట్లేదు అసలైన న్యాయం. ఇంకెక్కడుంది ప్రభుత్వం? మేము నిజాం కళాశాల విద్యార్థులం. గత 5 రోజుల నుండి చింతచెట్టు కింద నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఈ యొక్క మా ప్రిన్సిపలే గాని, ఆ బీపీఏ గాని, అడ్మినిస్ట్రేషన్ గాని పిల్లలు కాసు బైకాట్ చేసి చింతచెట్టు కింద ఎందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని కనీసం వచ్చి మమ్మల్ని పరామర్శించి మీ హక్కులేంటివి, మీ విధానాలేంటివి, ఈ రోజు మీరు చింత చెట్టు కిందికి వచ్చి నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపడతా ఉన్నారని మాతో కనీసం మాట్లాడే పాపాన బోలే. ఏదైతే ఉందో ఈ యొక్క నిరసన కార్యక్రమం గత 5 రోజుల నుంచి కొనసాగుతా ఉందో తక్షణమే ఈ యొక్క మా డిమాండ్లను పరిష్కరించాలి. అది ఏదైతే ఉందో యూజీ బ్లాక్ విద్యార్థులకు గతంలో కొనసాగినట్టుగా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ని కూడా అదే విధంగా 60 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న వాళ్ళకి ప్రతి నిజాం కాలేజీలో సీటు పొందిన ప్రతి అమ్మాయికి కేటాయించాలి. ఏదైతే అక్కడ ఉన్న పీజీ వాళ్ళని తక్షణమే తొలగించి ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్లకు అవకాశం కల్పించి ఇక్కడ యూజీ విద్యార్థులకి హాస్టల్ కేటాయించాలి. లేకపోతే ఇదే విధంగా ఈ ప్రభుత్వం గాని మా ప్రిన్సిపాలే గాని మొండి వైఖరితోటి మా దగ్గరికి వచ్చి సమాధానం చెప్పకపోతే మా ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ఈ రోజు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కేవలం ఈ నిజాం కాలేజీలో 26 కోర్సులు ఉండగా వాటిలో రెగ్యులర్ కోర్సులు కేవలం 7 ఉన్నాయి. మిగతా కోర్సుల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించడం కుదరదు అని చెప్పేసి కరాఖండిగా ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చిండో వాటిని నిజాం కళాశాల విద్యార్థులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే వచ్చి మాకు సమాధానం చెప్పి మా సమస్యను పరిష్కరించకపోతే రోజు రోజుకు మా ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.